వెల్కమ్ టు మ్యాజిక్ మామ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఎంతో జెల్లీగా ఉండే బేకరీ స్టైల్లో కరాచీ హల్వా చేసి చూపించబోతున్నాను. నేను చెప్పినట్టు చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. దాంట్లోకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ దాంట్లోకి ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకొని దాంట్లోకి 1 ½ కప్ షుగర్ తీసుకోవాలి. తీసుకుని 1/2 కప్ వాటర్ యాడ్ చేయాలి. దాన్ని షుగర్ కరిగేంతవరకు కలపాలి. దీనికోసం ఎటువంటి పాకం రానవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయింది. దీంట్లోకి మనం ఇందాక కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అందులో వేసుకునే ముందు ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే అడుగున మొత్తం కార్న్ఫ్లోర్ ఇట్లా పేరుకుపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి మంచిగా కలబెట్టుకొని ఇందులో పోసుకోవాలి. పోసుకున్నాక దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే కార్న్ఫ్లోర్ గడ్డగట్టిపోతూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో జరుగుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, అడుగంటుతూ ఉంటుంది కార్న్ఫ్లోర్ అనేది. సో మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి, కొద్దిసేపు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గడ్డలు వస్తుంది. అయినా ఇట్లా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిసేపటికి దాంట్లోకి ఒక 6 స్పూన్స్ ఘీ వేసుకోవాలండి. ఇంకా ఫుడ్ కలర్ నేను ఆరెంజ్ వేసుకున్నాను, ఇది మీ ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. అసలు లుక్ బాగుంటుందని చెప్పేసి నేను వేసాను. దాంట్లోకి చాప్డ్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అది వేసేసుకోండి. నేను ఆల్మండ్ క్యాష్యూ నట్ వేస్తున్నా. మంచిగా చల్లినట్టు వేయండి, ఒకే దగ్గర వేస్తే స్ప్రెడ్ అవ్వవు. మంచిగా కలుపుకోవాలి. సారీ అండి, దీంట్లో ఒకటి మిస్ అయింది చెప్పడము. నేను 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపాను, దానివల్ల ఇంకా ప్లఫీగా వచ్చింది. పులుపు ఏం రాదు కానీ ప్లఫీ అనేది బాగా వస్తుంది. ఒక 1 వీక్ ఉన్నా కానీ చాలా మెత్తగా జెల్లీగా ఉంటుంది. సో నిమ్మరసం యాడ్ చేసుకోండి, నేను అది చెప్పడం మిస్ అయ్యాను. కాసేపటికి మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఘీ అప్లై చేసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ జల్లుకొని లైట్‌గా ప్రెస్ చేయాలి. ఒక 3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 3 అవర్స్ తర్వాత చాక్ తోటి సైడ్ లెమన్ ఇట్లా కొంచెం సెపరేట్ చేసినట్టుగాని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ జెల్లీ జెల్లీ కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్